అంటే ఇచ్చిన దీనిలకంటే 70 అండ్ అబౌ అంటే మీకు హైయెస్ట్ రా వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో బిఆర్ఎస్ కి అయితే మీకు మాక్సిమం లెస్ దాన్ ఆఫ్ 30 ఆర్ 40 బిలోనే కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే మీకు రీసెంట్ గా మనం చూసుకున్నాం నోటిఫికేషన్ వచ్చే ముందు క్లియర్ కట్ గా 3 crore చేంజ్ ఓట్ బ్యాంక్స్ అయితే చూపించారో ఎలక్ట్రో చూపించారో అందులో లెస్ దెన్ ఆఫ్ 10 lakhs మాత్రమే మనకు సీనియర్ సిటిజన్స్ అంటే 80 ఇయర్స్ ఆఫ్ ప్లస్ చూపించారు. అంటే 60 పడిపోతే మనము పెన్షనర్స్ యొక్క ఏజ్ ఫ్యాక్టర్స్ కూడా తీసుకుంటే మాక్సిమం ఉంటాయి అంటే ఒక 30 lakhs కానీ 40 lakhs కానీ ఉంటాయి. ఈ 40 lakhs ని మనం ఒకవేళ దానే బ్యారేజ్ కింద తీసుకుంటే నియర్ బై 1 crore 20 lakhs 1 crore 30 lakhs ఒకసారి సచిన్ దగ్గరికి వెళ్తాను. సచిన్ ఒక ఇంపార్టెంట్ డేటా అందుతోంది, ఏ డేటా మీ దగ్గరకు వస్తుంది? రైట్, ఇప్పటి వరకు మనకు అందిన డేటా ఏదైతే ఉందో వాటికి సంబంధించి పోల్ ఆఫ్ పోల్ చూసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఆరాకి సంబంధించి, న్యూస్ 18 కి సంబంధించి, అలాగే చాణక్య, ఎస్ ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తున్నాం, ఒక్కసారి ఎటువంటి పరిస్థితి ఉందో సరి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇక్కడ మీకు నేను డేటా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పోల్ ఆఫ్ పోల్స్ ఇప్పటి వరకు వచ్చిన చాణక్య కావచ్చు, సేన న్యూస్ 18 కావచ్చు, అలాగే ఆరాకి సంబంధించి పోల్ ఆఫ్ పోల్ ఏం చెప్తుంది, ఒక్కసారి ఆ డేటాను చూసే ప్రయత్నం చేద్దాం. ఈ చైర్లో ఎవరు కూర్చోబోతున్నారు, ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రిగా కూర్చోబోతున్నారు, నా లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో అండ్ బ్యాక్ సైడ్ లో ఎవరు ప్రతిపక్షంలో కూర్చోబోతున్నారు. ఇప్పటి వరకు ఉన్న పోల్ ఆఫ్ పోల్ గ్రాండ్ టోటల్ ఏం చెబుతోందంటే, పోల్ ఆఫ్ పోల్ కి సంబంధించి గ్రాండ్ టోటల్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరికొద్ది సేపటి ఇక్కడ డిస్ప్లే చేయబోతున్నా పోల్ ఆఫ్ పోల్ కి సంబంధించి. ఇప్పటి వరకు బీజేపీకి సంబంధించి, అలాగే బీఆర్ఎస్ కి సంబంధించి, అట్ ద సేమ్ టైమ్ ఎస్ బీఆర్ఎస్ కి సంబంధించి 40 సీట్లు వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్ కి 65, బీజేపీ 7, ఎంఐఎం 7, అదర్స్ 7. అంటే ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే ఇప్పటివరకు వచ్చిన చాణక్య కావచ్చు, ఆరా కావచ్చు, సీఎన్ఎన్ న్యూస్ 18 ఈ 3 ఎగ్జిట్ పోల్ కి సంబంధించి పోల్ ఆఫ్ పోల్ చేసినప్పుడు యావరేజ్ తీస్తే, సరాసరి తీస్తే కనుక ఇప్పుడు ఆ లెక్క చూసుకుంటే మీరు బీఆర్ఎస్ కి 40 సీట్లు మాత్రమే వస్తాయి, కాంగ్రెస్ కి 65కి సంబంధించి 65 మాత్రమే వస్తాయి, అలాగే ఇక్కడ బీజేపీకి సంబంధించి 7 సీట్లకు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీ 6 సీట్లు పుంజుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది, అట్ ద సేమ్ టైం అదర్స్ కి సంబంధించి 7 సీట్లు దక్కించుకుంటుందని చెప్పి పోల్ ఆఫ్ పోల్ గ్రాండ్ టోటల్ మీరు చూస్తున్నారు. ఇది కేవలం 3 సర్వేలకు మాత్రం సంబంధించింది, ఇంకా ముందు ఇంకేమన్నా మరిన్ని సర్వేలు రాబోతున్నాయి, ఆ సర్వేలు కూడా చూపించిన తర్వాత పోల్ ఆఫ్ ద పోల్ ఈ ఎగ్జిట్ పోల్ కి సంబంధించిన పోల్ అనేది మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. టోటల్ నెంబర్ తో మీరు చూస్తున్నారు గ్రాండ్ టోటల్, ఇప్పుడు ఇప్పటి వరకు వచ్చిన 3 సర్వేలకు సంబంధించి వాటిని కనుక సరాసరి చేస్తే బీఆర్ఎస్ కేవలం 40 సీట్లు మాత్రమే సాధిస్తాయంటూ కూడా ఇక్కడ సర్వేలు చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ 65 స్థానాలు సొంతం చేసుకుంటుంది, మ్యాజిక్ ఫిగర్ నుంచి అలా ఒక 5 అడుగులు ముందుకేస్తున్నట్టు కూడా పోల్ ఆఫ్ ద పోల్ చెప్తున్న పరిస్థితి. బీజేపీ 1 నుంచి ఇంకొక 6 కొట్టి 7 సీట్లకు వెళ్తున్నట్టు చెప్తుంది ఆ పోల్ ఆఫ్ ద పోల్. అట్ ద సేమ్ టైం ఏఐఎంఐఎం 7 స్థానాలకు అలా ఫిక్స్ అయి ఉండే అవకాశం ఉందని, అదర్స్ ఇక్కడ 7 స్థానాలు సంపాదించుకునే అవకాశం ఉండడం తెలుస్తోంది. సో యా మారిపోయింది పరిస్థితి, అదర్స్ ఒక్క స్థానం కూడా సంపాదించుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా నెంబర్స్ మారిపోతున్న పరిస్థితి ఎలా ఉందంటే పల్స్ అలా ఉంది మాట జనాలకు సంబంధించి, ఆ లెక్కలో ఉన్నాయి మొత్తం సర్వేలన్నీ కూడా. నిజంగా దుమ్ము దులుపుతున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. సో ఏం జరగబోతుంది, ఒక హై టెన్స్డ్ సిచ్యువేషన్ ఉందని చెప్పుకోవాలి, హై టెన్షన్ వాతావరణం, హై వోల్టేజ్ డ్రామా కనిపిస్తుంది. అంటే కనుక ఎటువంటి అతిశయోక్తి లేదు అవునని చెప్పుడు అనుకోవచ్చు మాట, ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ 40 సీట్లు, కాంగ్రెస్ 65, ఇంకా మరిన్ని సర్వేలు రాబోతున్నాయి, అక్కడ ఎటువంటి పర్ఫార్మెన్స్, వాళ్ళు ఎటువంటి ఒపీనియన్ షేర్ చేయబోతున్నారు, ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు, ఇప్పటి వరకు వచ్చిన ఈ అంశాలకు సంబంధించి నేతలు ఏమనుకోబోతున్నారు, ఒకసారి నేను మళ్ళీ రోహిత్ దగ్గరికి వెళ్ళబోతున్నాను. రోహిత్, ఓవర్ టు యు. మొదటికి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చాలా ఇంట్రెస్టింగ్ గా మీరు చెప్పారు. ఎస్, వీటిపైన మనతో మాట్లాడడానికి ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు శివరాచర్ల, అలాగే కంబాలపల్లి కృష్ణ ఉన్నారు, బాలా మనతో మళ్ళీ జాయిన్ అయ్యారు, భవానీ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కూడా. ఎస్ భరద్వాజ్ గారు, ఏంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అన్ని కూడా కాంగ్రెస్ కి ఎడ్జ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది, బీఆర్ఎస్ ను 50 లోపు పరిమితం చేసిన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే కాంగ్రెస్ కి లీడ్ ఉంటుంది, ఎడ్జ్ ఉంది అనేది ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినటువంటి సర్వేల్లో కూడా మనం స్పష్టంగా చూసామండి. అదే దాదాపు అదే ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తోంది ఇక్కడ కూడా, ఎగ్జిట్ పోల్స్ మీద కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తోంది స్పష్టంగా. కాబట్టి ఇది రియల్గా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా, బీజేపీకి అయితే తగ్గుతుంది, హంగు వచ్చేటువంటి పరిస్థితి డెఫినెట్గా ఉండదు. ఎవరు ఏదో ఒక పార్టీ, సింగిల్ పార్టీకి మాత్రమే మెజారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే బలంగా కనిపిస్తోంది. ఎంఐఎం సీట్లు కూడా అక్కడ చూపిస్తున్న దానికంటే తగ్గే అవకాశం కనిపిస్తోంది. అంటే తగ్గుతాయని చెప్తుంది, ముస్లిం ఓటు బ్యాంక్ చాలా వరకు కాంగ్రెస్ కి కాంగ్రెస్ దిశగానే ప్రయాణించినట్టుగా మనకు అర్థమవుతోంది. వాళ్ళ క్యాంపెయినింగ్ కూడా బలంగా జరిగింది దానికి సంబంధించి. అలాగే కొంత
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంక్ కూడా ఇటువైపుకి వెళ్ళింది కాంగ్రెస్కి టర్న్ అయింది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇవన్నీ బేరీజ్ వేసిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు ఇప్పుడు మనం తెరమే చూస్తున్నది. ఓకే ఓకే ఒకసారి కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ భవానీ రెడ్డి ఉన్నారు. భవానీ రెడ్డి గారు, ఆ ఫలితాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఆనందం వేస్తుందా మనసులో? ఆబ్వియస్లీ, సో ఆల్ ద ఎగ్జిట్ పోల్స్ ఆర్ సేయింగ్ ద సేమ్ థింగ్. 70+ అని మీరు అంటున్నారు, కానీ నేను 80+ అని అంటున్నాను. సో చాణక్య వెరాజ్ ఇట్స్ ఆథెంటిక్. బాలా గారు చెప్పినట్టు ఆరా కూడా చాలా మంచిగా చేస్తారు. తర్వాత మళ్ళా మన అదేంటి జనం సాక్షి మొన్న ఒకటి ఇచ్చింది కదా, సో ఇవన్నీ ప్రో టీఆర్ఎస్ ప్రో బీఆర్ఎస్ ఉన్నాయి కూడా టువర్డ్స్ కాంగ్రెస్ ఇచ్చినప్పుడు నమ్మాల్సిందే, ఒప్పుకోవాల్సిందే. అంటే ఒకంత ఓటమి ఒప్పుకోవాలి అంటే చాలా గొప్ప మనసు ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఎవరు అంత తొందరగా అంగీకరించరు, బట్ మేము గెలుస్తున్నాం కాబట్టి కించిత్ మౌనంగా ఉండడం బెటర్, ఉండడం బెటర్. వెరీ రేర్ అంటే మిగతా అప్పుడు మరి పోయినసారి ఎగ్జిట్ ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు మేమందరం बिजली का बिल नहीं भरा और पूछता है हुआ क्या, अभी बिल भर नहीं तो काट डालूंगा लिटिल लिटिल. जल्दी से ऐप डाउनलोड कर कर. बिल तो भर दिया था, फिर डर क्यों रहे हो? हाँ, नकली चाकू नकली बिल. यूपीआई कहता है कोई भी अनजान ऐप डाउनलोड ना करें, अपने पैसे का ख्याल खुद रखें. चलिए, आपको पनवेल नहीं जाना है? पनवेल? निकलिए. सिर्फ भोला, ये वीडियो शेयर करो और अपने आसपास के भोले को बचाओ. ఏఐఎంఐఎం 4-7 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా జన్కీ బాత్ చెప్తోంది. ఇక్కడ కీలకంగా కనిపిస్తోంది 2, బీఆర్ఎస్ కి సంబంధించి 40-45, బీజేపీకి సంబంధించి 7-3 చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మీరు చూస్తే జన్కీ బాత్ ఇక్కడ ఒక టిపికల్ నెంబర్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఎక్కడ దగ్గరలో లేని పరిస్థితి. 48-64 ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే దాదాపు 16 డిఫరెన్స్. అంటే ఆన్ అండ్ యావరేజ్ అక్కడ 8 వేసుకుందాం, పోనీ 56 అనుకుందాం ఆన్ అండ్ యావరేజ్ గా, అక్కడ పోనీ 54 వేసుకుందాం. ఇక్కడ చూసుకున్నా సరే దాదాపు చూసుకుంటే యా 15 కాబట్టి 47 అక్కడ 54, అలాగే అక్కడ చూసుకుంటే 10. ఒక టిపికల్ నెంబర్ కనిపిస్తోంది ఇక్కడ జన్ కీ బాత్ దగ్గర. ఎక్కడ కూడా కాంగ్రెస్ కి సంబంధించి డౌన్ అవుతున్న మా సర్వే ఫలితాలు ఎక్కడ కనిపించలేదు. బీఆర్ఎస్ కి సంబంధించి కాస్త ఇక్కడ 40-55 స్థానాలు ఇక్కడ చాలా కీలకం అని చెప్పుకోవాలి. ఇక్కడ ఎంఐఎం 7 స్థానాలు కైవసం చేసుకుంటే ఈ 55+7 కలిపి మొత్తం 55+7. నేను కాస్త మ్యాథ్స్ లో వీక్ అయినప్పటికీ నెంబర్ మాత్రం కరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. 62 సీట్స్ తో మాత్రం రిలోకి వచ్చే అవకాశం ఉంది, కానీ ఆ అవకాశం ఇక్కడ కాంగ్రెస్ ఇస్తుందా? ఎందుకంటే 64 సీట్ల టైంలో ఇక్కడ తగ్గితేనే అక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో జన్ కీ బాత్ తర్వాత లోపలికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. అంత కన్నా ముందు ఆత్మసాక్షి ఏం చెప్తుంది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఆత్మసాక్షి చెప్తుంది బీఆర్ఎస్ ఆరాంసే గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుందని. 58-63 స్థానాలు, అంటే 58 కొంచెం టఫ్ అయినప్పటికీ 63 కాస్త దగ్గరగా, అంటే ఆ మ్యాజిక్ ఫిగర్ 60 కాబట్టి ఆ నెంబర్ ఈజీగా అక్కడ చేరొచ్చట్టుగా చెప్తున్న పరిస్థితి. ఒకసారి చూస్తున్నారు మీరు ఆత్మసాక్షికి సంబంధించి కాంగ్రెస్ 48-51 స్థానాలతో రెండో స్థానంలో ఉండే అవకాశం ఉందని చెప్పి ఆత్మసాక్షి చెబుతోంది. బీజేపీకి సంబంధించి 7-8 సీట్లతో ఆ తర్వాత స్థానంలో ఎంఐఎం కూడా పోటీ పడే అవకాశం ఉందని 7-9 స్థానాలు ఆత్మసాక్షి చెప్తోంది. అదర్స్ ఒక సీటు కూడా గెలవడానికి కూడా ఆత్మసాక్షి చెప్తోంది. ఇక్కడ బర్రెలక అదర్స్ అంటే బర్రెలక సంగతి ఏంటి అనే ఒక ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ డెవలప్ అవుతుంది చాలా మందికి, ఎందుకంటే అఫ్ కోర్స్ ఆ ఇంట్రెస్ట్ చాలా మంది ఉంది కాబట్టి. సో చూద్దాం ఆ విషయం కాస్త పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కి సంబంధించి ఎటువంటి ఉత్కంఠ పరిస్థితి ఉండే అనే ఆ అంశం మాత్రం చూడాలి. ఒకసారి ఇక్కడ కాస్త ఇక్కడ బీఆర్ఎస్ ఎడ్జ్ ఇచ్చింది కాబట్టి రోహిత్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రోహిత్ ఇప్పటి వరకు మాట్లాడుకున్న దాంట్లో జన్ కీ బాత్ వరకు కూడా దాదాపుగా ఇటు కాంగ్రెస్ వైపు ముగ్గు చూపుతున్న పరిస్థితి, కానీ ఇక్కడ ఆత్మసాక్షి